ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ మళ్లీ తన కిరీటాన్ని తెచ్చేసుకున్నారు. చైనాకు చెందిన జాంగే ఫాంగ్షాన్ను వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ధనికుడిగా అవతరించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. జాంగ్ కు చెందిన బాటిల్ వాటర్ కంపెనీ 20% మేర నష్టపోయింది. దాదాపు 2,200 కోట్ల డాలర్లను నష్టపోయారు. దీంతో అంబానీ ముందుకొచ్చేశారు. ప్రస్తుతం 8,000 కోట్ల డాలర్లతో ఆసియా కుబేరుడిగా అంబానీ నిలిచారు. ఆ తర్వాత 7,660 కోట్ల డాలర్ల సంపదతో జాంగ్ రెండో స్థానాన్ని సాధించారు. అంతకు ముందు జాక్ మాను దాటి జాంగే మొదటి ర్యాంకును దక్కించుకున్నారు. మరోవైపు ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్లోని తన వాటాను అమ్మడం ద్వారా సంపదను మరింత పెంచుకున్నారు. గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలకు రీటైల్ యూనిట్లను అమ్మారు. అయితే గత ఏడాది ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనర్స్ జాబితాలో ముఖేష్ అంబానీ 3 స్థానాలు కోల్పోయారు.